తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ తెలంగాణపై బీజేపీ ఫోకస్ మళ్ళీ డబుల్ జోష్ వారిద్దరూ చేతులు కలిపారు బకాయిలు ఉంటే రీఫండ్ లో కటింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన చెలో రాజమండ్రి కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద హై అలర్ట్ ప్రకటించారు ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు విజయవాడ పోలీస్ కమిషనర్ టీసీపీ అనిత నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఐటీ ఉద్యోగులు కారులో చేపట్టే సంఘీభావ యాత్రకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ టీ కాంతిరాణా తెలిపారు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ విచారణ నేరుతో ముగియనుంది రాజమండ్రి సెంట్రల్ జైల్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయనను విచారిస్తున్న సీఐడీ అధికారులు రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ ఉదయం 9:30 విచారణ ప్రారంభించనున్నారు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో కస్టడీ విచారణ ముగియనుంది ఇవాళ కూడా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం చంద్రబాబును విచారిస్తోంది ఉదయం సాయంత్రం 2 విడతలుగా విచారణ కొనసాగనుంది మరోవైపు చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది దీంతో ఈ రోజు సాయంత్రం రాజమండ్రి జైల్ నుంచి వర్చువల్ విధానంలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ముందు ఆయనను హాజరుపరచనున్నారు మరోవైపు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు వద్దని తమ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ అందులో జరిగిన దోపిడీ గురించి మాత్రమే విచారణ చేస్తున్నామన్నారు ఈ కేసులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం కాబట్టి విచారణ చేస్తున్నామన్నారు చంద్రబాబు నీతి మంత్రుడైతే టీడీపీ నేతలు అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చించాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్ విసిరారు ఈ స్కామ్ లో లోకేష్ కూడా పాత్రధారి సూత్రధారి అని ఆరోపించారు బ్రిటిష్ పాలనను మించిన స్థాయిలో ఏపీలో నిర్బంధాలు ఉన్నాయన్నారు టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ సర్కారును విమర్శిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు ప్రజలు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు సముద్ర గర్భం అంతరిక్షం భూగర్భంలో కూడా 144 సెక్షన్ విధిస్తారని వైసీపీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు శాంతియుత నిరసనలకు వీల్లేదని సీఎం డీజీపీకి ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపకూడదని చెప్పే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు టీడీపీ నేతలు సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభిరామ్ సెటర్లు వేశారు 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పై తిరుగుతున్నారని విమర్శించారు ఎక్కువ కాలం బెయిల్ పై బయటకున్న వ్యక్తిగా జగన్ ను గుర్తించి రికార్డు ఇవ్వాలని కోరారు ఆయన రికార్డు ను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి మెయిల్ రాసినట్లు తెలిపారు దసరా నుంచి విశాఖ వేదికగా పరిపాలన కొనసాగిస్తారని సీఎం జగన్ ఖరారు చేయడంపై జాయింట్ యాక్షన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది అక్టోబర్ 15న సీఎం కు స్వాగతం పలుకుతూ విశాఖ వందనం పేరుతో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది దక్షిణ మధ్య రైల్వేలో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్నారు కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ మధ్య 2 రైళ్లను ప్రారంభిస్తారు తెలంగాణకు ఇది 3వ వందే భారత్ రైలు కాగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలను కలుపుతున్న మొదటి ట్రైన్ మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం ధర్మవరం మీదుగా యశ్వంత్పూర్ వెళ్తోంది ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ 7 చైర్ కార్ కోచ్లు ఉంటాయి 530 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ఉంది కాచిగూడ నుంచి యశ్వంతపూర్ రూట్ లోని ఇతర రైళ్లతో పోల్చితే 2 నగరాల మధ్య అతి తక్కువ ప్రయాణ సమయం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు మరోవైపు విజయవాడ టు చెన్నై సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ తెనాలి ఒంగోలు నెల్లూరు రేణుగుంట మీదుగా వెళ్తుంది ఈ మార్గంలో అత్యంత వేగంగా నడిచే రైలు ఇది ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు సెప్టెంబర్ 30న మహబూబ్ నగర్ కు మోదీ రానున్నారు ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో వరుస పర్యటనలు చేసేలా వ్యూహాలు వేస్తున్నారు తెలంగాణ పర్యటనలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది ఈ మధ్య అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు ప్రధాని మోదీ ఈ పర్యటనలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలు సభలు 6 గ్యారంటీ స్కీమ్లతో దూకుడు పెంచింది దీంతో కమలనాథన్ కూడా స్పీడ్ పెంచుతున్నారు మోదీ పర్యటన సందర్భంగా ఇప్పటి నుంచే బీజేపీ ఏర్పాట్లలో నిమగ్నమైంది మొత్తానికి మోదీ మరోసారి తెలంగాణ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు కనీసం 100,000 మందిని సభకు తరలించేలా జన సమీకరణపై దృష్టి పెట్టారు సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి ఆచారి పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే రెండు విడతలుగా డ్రా తీసి ఇళ్లను అందించిన ప్రభుత్వం మూడో నాలుగో విడత డ్రాకు సిద్ధమైంది. ఈ నెల 27న మూడు నాలుగు దశలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డ్రా తీయనుంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించే డ్రాలో మూడు నాలుగు విడతలకు సంబంధించి 21,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు 10,500 మందికి అక్టోబర్ 2న మరో 10,500 మందికి అక్టోబర్ 5న ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ నిర్వహించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటగా అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది టీఎస్పీఎస్సీ. అప్పుడు పేపర్ లీకేజ్ కారణంగా రద్దవగా జూన్ 11న మరోసారి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో బయోమెట్రిక్ నమూనాలు తీసుకోలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల జీవితాలు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలుంటాయని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు ఈటెల. గ్రూప్ 1 పరీక్షల వాయిదా దురదృష్టకరమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కేసీఆర్ అసమర్థ పాలనతో యువత ఎంతో నష్టపోతున్నారని ఆరోపించారు. నియామకాల విషయంలో నిరాశ తప్పడం లేదన్నారు. యువత భవిష్యత్కు భద్రత భరోసా కల్పించలేని బీఆర్ఎస్ కు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్పై వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సొంత రాష్ట్రంలో కొలువులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయన్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ సర్కార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్లే గ్రూప్ 1 పరీక్ష రద్దవుతున్నాయంటూ విద్యార్థులు మండిపడ్డారు. టీఎస్పీఎస్సీని రద్దు చేసి కొత్త బోర్డుతో పరీక్ష నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ నమూనాలు అమలు చేయలేదని హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్. గ్రూప్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పేపర్ లీకేజీ ఇప్పటికే ఒకసారి పరీక్ష రద్దు కాగా ఇప్పుడు మరోసారి రద్దు కావటం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు వెంకట్. ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. సూపర్ సేవర్ 59 ఆఫర్ను తిరిగి ప్రారంభించింది. ఇకపై హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవుల్లో 99 రూపాయలకు బదులుగా 59 రూపాయలతో అపరిమితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే 50% పైగా అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఈ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేయనుంది. వాళ్లు ఆమోదించిన తర్వాతే తొలి జాబితా విడుదలవుతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు ఢిల్లీలోనే మకాం వేశారు. స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నకరేకల మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. మాజీ మంత్రి తుమ్మల చేరిన సమయంలోనే వేముల వీరేశం కూడా చేరనున్నట్లు వార్తలు వచ్చినా అది సాధ్యపడలేదు. తాజాగా ఏఐసీసీ నేతల పిలుపుతో ఆయన హడావిడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అక్కడే ఉన్న రాష్ట్ర పీసీసీ నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్స్పన్ గ్రూప్ మరింత విస్తరించనుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెల్స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 25, 26, 27 తేదీల శిల్పకళ వేదికతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో టూరిజం డేను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇచ్చే అవార్డుల ప్రతిమలను తెలంగాణ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు రాజకీయ నేతలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునుగాల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నిరసనకు దిగారు. వెంటనే సాగు తాగినట్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఏటా శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల్లో తెలుగువారే అధికంగా ఉంటారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్ గోపాలన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ట్రస్ట్ ద్వారా శబరిమలలో తెలుగువారి కోసం అన్నదానం వసతి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల కోసం శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సెంటర్ ను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్ గోపాలన్ ప్రారంభించారు.
హైదరాబాద్ మాదాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలు కూల్చేశారు. అధునాతన సాంకేతిక విధానంతో భవనాలు కూల్చివేత చేపట్టారు. ఇందుకోసం భారీగా పేరుడు పదార్థాలు వినియోగించారు. భవనాలు కూల్చివేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా ఇవాళ ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు మలియప్ప స్వామి. అంతకుముందు స్వామి స్వర్ణ రథంపై నుంచి అనుగ్రహించారు. నృత్యాలు భజన బృందాల కోలాహలం మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మరోవైపు శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ మాసానికి చెందిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మహాసిమెంట్స్ ప్రాంగణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన మహాయజ్ఞం వైభవంగా జరిగింది. వేడుకల్లో భాగంగా శ్రీమాన్ నేపాల్ శ్రీకృష్ణమాచార్య స్వామి వారు ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమానికి మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు హాజరయ్యారు. శ్రీ 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 త్రిదండ చిన్నచేర స్వామి వారి మంగళ శాసనములతో అంకురార్పణ జరిగింది. చిత్తూరు జిల్లాలో కాణిపాక వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు స్వామివారి శేషవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శతకలిశాలతో శివాలయం నుంచి కోలాటలు, కేరళ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు సాగింది. అన్నమయ్య జిల్లా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గణేష్ మండపంలోని లడ్డూ నెత్తికెళ్లారు స్కూల్ విద్యార్థులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మండపం నిర్వాహకులు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ విద్యార్థులు మండపంలోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 7 గంటల పాటు హీరో నవదీప్ ను యాంటీ నార్కటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. నవదీప్ ముందు 20 ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది. రామ్ చంద్ తో పరిచయాలపై పోలీసులు ఆరా తీశారు. ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయాలపై ప్రశ్నలు అడిగారు. రామ్ చంద్ తో పరిచయం, చివరిగా ఎప్పుడు కలిశారన్న కోణంలో విచారణ జరిపారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినందుకే విచారణకు హాజరయ్యానన్నారు నవదీప్. డ్రగ్స్ కేసులో సిపి ఆనంద్, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలోని టీం బాగా పనిచేస్తుందని ప్రశంసించారు. రామ్ చంద్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్నమాట వాస్తవేనని, కానీ తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఒక పబ్ను నిర్వహించినందుకు తనను పిలిచి విచారించనన్నారు నవదీప్. గతంలో సిట్ ఈడీ విచారించిందని, ఇప్పుడు టీఎస్ఎన్ఏబి విచారణ చేసిందన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. అవసరముంటే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పినట్లు నవదీప్ అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అహ్మదాబాద్ సనందలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అహ్మదాబాద్ లోని అదాని నివాసంతో పాటు ఆఫీసును సందర్శించారు శరద్ పవార్. వచ్చేటది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో హిండన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్పై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు ఏకతాటపైకి రావడంతో అందులో కీలకంగా ఉన్న శరద్ పవార్ అదాని ప్లాంట్ను ప్రారంభించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత 9 ఏళ్లలో దేశంలో 4,46,000 చిన్నారుల ఆచూకీ లభ్యమైందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. వారిలో 3,97,000 మందిని వారి కుటుంబాల చెంతకు సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు. పన్ను ఎగవేతదారులను అరికట్టడంతో పాటు పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాత డిమాండ్లను ప్రస్తుత రీఫండ్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్న చెల్లింపుదారులకు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు పెండింగ్లో ఉన్న డిమాండ్లను అంగీకరించడమో తిరస్కరించడమో డిమాండ్ స్టేటస్ స్థితిని తెలియచేయటమో చేయాలని సూచించింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ముగిసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వచ్చన్నారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంశంపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికి ప్రతి ఒక్కరితో ఏ అంశాలు చర్చించాలి అనే విషయాలపై ప్రధానంగా కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఓటింగ్ అవకాశాలు, హంగ్ అసెంబ్లీ లేదా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడం వంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ప్యానెల్ చర్చించినట్లు సమాచారం. జమిలి ఎన్నికల కోసం కేంద్రం రాజ్యాంగంలో కనీసం 5 అధికరణల సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు కాల పరిమితికి సంబంధించిన అధికరణం 83, లోక్సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పించే అధికరణం 85, రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని నిర్ధారించే అధికరణం 172, రాష్ట్ర అసెంబ్లీల రద్దు కోసం అధికరణం 174, రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన అధికరణం 356ను సవరించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ జైపూర్లో విద్యార్థులతో కలిసి స్కూటీపై ప్రయాణించారు.
महाराणी విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు। వారితో కలిసి స్కూటీపై ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది। కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్ళారు రాహుల్ గాంధీ। ప్రధాని మోదీతో పాటు కేంద్ర క్యాబినెట్ పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీరు విమర్శలు చేశారు। కాగ్ రిపోర్ట్ ఇచ్చిన అక్రమాలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు। కాషాయ పార్టీ ఆగడాలను ఆపేందుకు ప్రజలంతా ఏకం కావాలని సూచించారు। అవయవదాతలకు అధికార లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు। మరణానంతర అవయవదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయని అందరూ అవయవదానం చేసేలా ప్రోత్సహించాలని సూచించారు। వచ్చే 6 నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు। గుజరాత్లోని అహ్మదాబాద్ సనంద్ మధ్య ఈ ట్రైన్ నడుస్తుందని చెప్పారు। దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకరిస్తున్నామన్నారు రైల్వే మంత్రి। రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు। మే 3న కుకి మేకీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు। కెనడా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు। ఒక ఘటన రెండు ప్రభుత్వాలను ఇంతలా ప్రభావితం చేయటం సరికాదన్నారు। సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మక్కల్ నీతిమయం పార్టీ అధినేత కమల్ హాసన్। సనాతన ధర్మంపై మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు। గతంలో చాలా మంది సనాతన ధర్మంపై మాట్లాడారని చెప్పారు కమల్ హాసన్। కావేరి జలజగడ ముదురుతోంది। కావేరి నది జలాలను తమిళనాడుకు విడుదల చేయవద్దని బీజేపీ ఆందోళన చేపట్టింది। బెంగళూరులో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు బీజేపీ నేతలు। కావేరి జిల్లాలను తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దన్నారు కర్ణాటక మాజీ సీఎం బసవరాజ బొమ్మాయి। రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా నీటిని విడుదల చేస్తున్నారని మండిపడ్డారు। సామాన్యులు సైతం అర్థం చేసుకునేలా న్యాయ భాషను సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ। చట్టాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంచడం వల్ల అత్యంత ముఖ్యమన్న మోదీ ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు। కొత్త పార్లమెంట్ నిర్మాణంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ విమర్శలు చేశారు। ఆ బిల్డింగ్ ని పార్లమెంట్ భవనం అనేకన్నా మోదీ మల్టీప్లెక్స్ లేదా మోదీ మ్యారేట్ అని పిలవటం మంచిదన్నారు। ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ। ప్రజాస్వామ్యాన్ని సాంకేతికతకు వదిలివేయటం సరికాదన్న ఆయన 2024 ఎన్నికలు తప్పనిసరిగా పేపర్ బ్యాలెట్ పైన జరగాలని డిమాండ్ చేశారు। అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు। చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు। అమెరికాకు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తానికి చైనా పెద్ద ముప్పుగా ఉందన్న ఆమె ఆ దేశం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు। అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు। ఆయన ప్రచారానికి కొందరు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు నిధుల సేకరణ చేపడుతున్నారు। ఈ నెల 29వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు। ఈ విందుకు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు। జనవరి 2024లో పిఎస్ఎల్వి రాకెట్ తో యూరోపియన్ స్పేస్ క్రాఫ్ట్ బికినీని ప్రయోగించనుంది ఇస్రో। ఈ వ్యోమనౌక పేరు బికినీ। దీనిని యూరోపియన్ స్టార్టప్ ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ రూపొందించింది। బికినీ నిజానికి ఈ కంపెనీ పెద్ద పునర్వినియోగ రీ ఎంట్రీ మాడ్యూల్, నెక్స్ట్ చిన్న వర్షన్। ఈ నెల 29న ఉప్పల్లో జరగబోయే పాకిస్తాన్ న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ ను అభిమానులు అనుమతించడం లేదని బీసీసీఐ తెలిపింది। గణేష్ నిమజ్జనం కావడంతో ఈ మ్యాచ్ కి తగిన సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు అధికారులు తెలపడంతో అభిమానులను అనుమతి ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది। ఇండోర్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1:30కు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది। మ్యాచ్ ను జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ తో పాటు స్పోర్ట్స్ 15 ఛానల్లో చూడొచ్చు। సాధారణంగా ఇండోర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది। బౌండరీ లైన్లు కూడా చిన్నవిగా ఉండటంతో స్పిన్నర్లకు కఠినమైన సవాల్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది। టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి। వరల్డ్ కప్ కు ముందు తన సత్తా చాటేందుకు శ్రేయస్ అయ్యర్కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని తెలుస్తోంది। మొదటి వన్డేలో ఘోరంగా విఫలమైన శ్రేయస్ ఈ మ్యాచ్ లో రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుడు కొలవైన వారణాసిలో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు। మహాదేవుడు నగరంలో నిర్మిస్తున్న స్టేడియం ఆయనకి అంకితమన్నారు ప్రధాని మోదీ। అంతర్జాతీయ ప్రమాణాలతో వారణాసి క్రికెట్ స్టేడియం నిర్మాణం శరవేగంగా జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది। భూమి పూజ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి సహా పలు ప్రముఖులు పాల్గొన్నారు। భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు। ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు। వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ తేదీలు ఫిక్స్ అయ్యాయి। మొత్తం 10 చోట్ల పాల్గొనే ఈ టోర్నీ 22 రోజుల పాటు కొనసాగనుంది। 10 వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి। ఐసీసీ ప్రకారం టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది జూన్ 4 నుంచి జూన్ 30 వరకు జరుగుతుంది। చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి। కార్యక్రమానికి చైనా ప్రధాని జిన్పింగ్తో పాటు పలు దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 39 విభాగాలు దాదాపు 655 మంది అథ్లెట్లు పథకాల కోసం బరిలోకి దిగారు। మహిళల క్రికెట్లో ఇవాళ బంగ్లాదేశ్ తో భారత్ సెమీస్ తో తడపనుంది। 2018లో 70 పథకాలు గెలిచిన భారత్ ఈసారి 100 పథకాలు సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది। దీనికోసం భారత అథ్లెట్లు ముమ్మర సాధన చేశారు।
ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకొని రావాలని మన అథ్లెట్లకు ట్విట్టర్ వేదిక ఆకాంక్షించారు ప్రధాని మోదీ. భారీ అథ్లెట్ల బృందం క్రీడల పట్ల అభిరుచి సంకల్ప బలంతో మరిన్ని పతకాలు సాధించాలన్నారు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో సినీ నటి శృతి హాసన్ సందడి చేశారు. అండర్ 29 సమ్మిట్ యూత్ ఫెస్టివల్ కు హాజరైన శృతి హాసన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.